హాయ్, వెల్కమ్ టు టీఎఫ్సి న్యూస్. బీజేపీ పార్టీని దేశంలో అన్ని పార్టీలు మతతత్వ పార్టీ అని ఎందుకు అంటారో ఆ పార్టీ ఎమ్మెల్యేలు మరోసారి రుజువు చేశారు. ఇప్పటికే బీజేపీ పార్టీ మతం ఆధారంగా ముస్లింస్, క్రిస్టియన్స్ నుంచి దూరం అయిపోయిందనేది విశ్లేషకులు అంటున్న మాట. మరోవైపు ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు చేసే వ్యాఖ్యలు అన్య మతస్థులను కించపరిచే విధంగా వారి మాటలు ఉంటున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ కి చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే ఇప్పుడు ముస్లింస్ ని కించపరిచే విధంగా, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. సర్వమత సమానత్వం ఉన్న దేశంలో మత ప్రాతిపదికన ప్రజలను విడగొట్టే విధంగా అతని వ్యాఖ్యలు ఉన్నాయి. అసలు విషయం ఏంటంటే, హిందువులు మసీదులకు వెళ్ళినప్పుడు ముస్లింలు మా దేవాలయానికి ఎందుకు వస్తారు? ముస్లింలు దేవాలయాలను సందర్శించడం వెనుక వారికున్న లక్ష్యం ఏమిటి అనే సందేహం వ్యక్తం చేయడంతో పాటు, దేవాలయాలను ముస్లింస్ సందర్శించడం అంటే హిందువుల దేవతలను, ఆలయాలను అవమానించడమే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతను ఈ మాటలు అనడం వెనుక ప్రధాన కారణం, ఆ ఎమ్మెల్యే స్థానికంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో గర్జియాదేవి ఆలయానికి ఒక ముస్లిం వెళ్లాడు. అయితే స్థానికులు అతన్ని అడ్డుకొని దాడికి ప్రయత్నించారు. అదే సమయంలో స్థానిక ఎస్ఐ అతన్ని రక్షించి అక్కడి నుంచి పంపించేశారు. ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి వెళ్లడంతో సదరు ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారి ముస్లింల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయని కొంతమంది ముస్లింస్ లు అభిప్రాయం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కూడా సదరు ఎమ్మెల్యే మీద నెటిజన్స్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం టీఎఫ్సి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.